సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ నేను ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే నేను టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక అడ్వైజ్ చేసిన ఏమని చేసినా అంటే ఒక రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ఆయన మానాలు ఆయన వదిలేయండి ఆయన జోలికి వెళ్ళొద్దు అసలు ఆయన గెలకండి అసలు మీరు రాజకీయాలకు సెలవు తీసుకొని మనమంతా ఎంజాయ్ చేసినండి లేదా పండగ చేసుకోండి అసలు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడకండి ఒక మూడేళ్ళు క్యాడర్కి ఏదో చెప్పండి చేసుకుంటారు మీ పన్ను మీరు చేసుకోండి లాస్ట్ రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పండి ఇది నేను ఇచ్చిన అడ్వైజు అని మీరేం చేసిరు ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం సంతకం పెట్టిన సెకండ్ నుండి దుకాణం ఓపెన్ చేస్తే రేపే దిగుతుండు రేపే దిగుతుండు రేపే దిగుతుండు రేపే దిగుతుండు ఆ రేపు ఐదేళ్ళకి వచ్చింది తప్పెవరు చేసిరు జ్యోతిష్యం అనేది ఎనభై ఎనిమిది శాతమే పనిచేస్తుంది పన్నెండు శాతం స్వయంకృతాపరాధం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ అవ్వడానికి స్వయంకృతాపరాధం ఎక్కువ జాతకాల కంటే కూడా రెండు నెలల ముందు వరకు కూడా సుమారు అలయన్స్ ప్రకటించక రెండు నెలల ముందు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి వైబే ఆంధ్రాలో ఉంది ఈవెన్ నేను చెప్పినా నమ్మలే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్లు మీ దగ్గరకు వస్తేనేమో జగన్ గెలుస్తాడంటారు బయట చూస్తేనేమో టీడీపీ గెలిచేటట్టుంది కానీ మిమ్మల్ని చూస్తేనేమో మీరు జగన్ అంటున్నారు మిమ్మల్ని చూస్తేనే ధైర్యం వస్తుంది తప్ప మేము గ్రౌండ్ లెవెల్కి పోతే మాకు ఇది పడుతుంది అని అన్నారు జనాలు కానీ సడన్ గా ఏమైందో తెలియదు అలయన్స్ ప్రకటించిన తర్వాత సర్మని యూటర్న్ తీసుకొని మొత్తం సునామీ గాలి గాలి సుడిగుండం వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంది వైసీపీ గెలుస్తుంది సర్వేలు చెప్తున్నాయి సర్వేలను పక్కకు పెడితే వేణుస్వామి ఎప్పుడో చెప్పిండు కదా సో వేణుస్వామి చెప్పింది ప్రిడిక్షన్లు జరగవచ్చు జరగకపోవచ్చు పర్సంటేజ్ చూస్తాం మనం ఒక డాక్టర్ సర్జరీలలో వంద శాతంలో ఆయన ఎంత సర్జరీ పర్సంటేజ్ చూస్తాం అట్లనే వేణుస్వామి చెప్పిన దాంట్లో వందలో తొంభై తొమ్మిది జరిగినాయా లేదా అని చూస్తాం కానీ అల్టిమేట్ గా వేణుస్వామి అనేది జరగబోయే ప్రిడిక్షన్ గురించి మాట్లాడతాడు జరుగుతున్న దాని గురించి మాట్లాడతాడు కానీ వేణుస్వామికి ఎవడు ప్యాకేజీలు ఇస్తలేడు వేణుస్వామికి జగన్మోహన్ రెడ్డి మీ ఫుడ్ పెడతలేడు వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు ఇంకో దగ్గర ఇంకో దగ్గర చేయి చెప్పే పరిస్థితిలో వేణుస్వామి లేదు లేదు నేను అది నేను చెప్పదాల్సిన పాయింట్ ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ నాకు ఒక పార్టీ నాకు చెప్పింది నన్ను నా దగ్గరికి రెండు సార్లు జరిగింది నాకు ఇన్సిడెంట్ ఒకసారి ఏమో పంచాంగ స్వంధన చేయాలి కానీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది చెప్పాలి అట్లా మీరు పంచాంగ సువరం మా ఆఫీస్కి వచ్చి అని చెప్పారు మీకు పది లక్షలు ఇస్తామన్నారు పది లక్షలు కాదు నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా నేను చెప్పా నేను అసలు పంచాంగ సువరమే చెప్పా అని చెప్పిన నాకు అలవాటు లేదు నాకు ఎందుకంటే ఎదురుగా సీఎం కూర్చుంటే ఈసారి నువ్వు సీఎం కావు దిగిపోతావు అని చెప్తే ఊకుంటాడా ఆయన ఆయన మనసులో ఎంత కోపం వస్తుంది మన మీద సో అట్లాంటి పని నాకు ఆ పరిస్థితి వద్దు నాకు నేను చెప్పా ఆ సీఎం ముందర నువ్వు సీఎం కావాయా అని చెప్పి నేను చెప్పను అందుకని నాకు ఆ సీఎంలొద్దు నేను పంచాంగ సువరణాలు వద్దు అట్లనే ఇక్కడ కూడా అంతే నేను ఒక రూపాయి తీసుకోవాలి ఎవరి దగ్గర నాకు మొన్న ఆంధ్రప్రదేశ్ నుండి ఒక పార్టీ మీకు డబ్బులు ఇస్తాము మీరు ప్రిడిక్షన్ చెప్పండి మాకు పాజిటివ్గా ప్రిడిక్షన్ చెప్పండి నేను ఫెయిల్ అవుతా ప్రిడిక్షన్లో నేను ఓడిపోతా అయినా సరే నేను కావాలంటే నేను ఓడిపోతే ఒక ఆరు నెలలు దుకాణం బంద్ చేసుకొని కూర్చుంటా వరల్డ్ టూర్ తర్వాత మళ్ళీ వస్తా మీరే గెలవండి నేను మాత్రం నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను అది వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎంత ఆఫర్ చేశారు ఎవరైనా సరే చాలా పెద్ద ఫిగరు అవునా ఓ చాలా పెద్ద ఫిగర్ చాలా పెద్ద ఫిగర్ వాళ్ళు అన్నది ఏంటంటే మీరు వేణుస్వామి గారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇవాళ మీరు ఒక స్టేట్లో ఒక త్రీ పర్సెంట్ ఓటు బ్యాంకును కన్వర్ట్ చేసే స్థాయిలో ఉన్నారు మీరు చెప్తే అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు చేయగలగాలి నథింగ్ డూయింగ్ వద్దు నేను ఇప్పటికి మీరు స్టికానై ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవబోతుంది అంతే ఇక మళ్ళీ జాతకం మార్చుకుంటే జాతకం ఎట్లయితుంది నేను కూడా విశ్లేషకు రాజకీయ విశ్లేషకున్న సో నేను ఎందుకు మార్చుకుంటా నేను అదే మార్చుకోండి కాకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తా చాలా విషయాలు చెప్పేది ఉంది ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ మళ్ళీ దీన్ని కట్ చేస్తారు ఏమైతుందంటే బిట్లు కట్ చేసి సింగిల్గా వాడుకుంటారు సో ఎలక్షన్లు అయిన తర్వాత జగన్కు సమస్యలు వస్తాయి